సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం 2 తెలుగు వాచకం 7వ తరగతి 3వ పాఠం శతక సుధ పేజీ సంఖ్య 20 నుండి 30 వరకు 1వ భాగం పేజీ సంఖ్య 23 1వ పద్యం కందం ఆ కొన్న కూడే యమృతము తా కొందక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. సుమతి శతకం. రాసినవారు బద్దెన. పేజీ సంఖ్య 25. తాత్పర్యం 1. ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతము వలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి. ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు. పేజీ సంఖ్య 23. పద్యం 2. ఉత్పలమాల. వనకరి చిక్కె మైనసకు వాచవికిన్ జడిపోయే మీను తా వినికికి జిక్కె జిల్వ గనువేదురు జెందెనులేళ్ళు తా వినోమణికి నశించదేటి తరమా ఇరుమూటిని గెల్వ నైదు సాధనముల నీవెగావదగు దాశరథి కరుణాపయోనిధి. పేజీ సంఖ్య 25. తాత్పర్యం 2. కరుణాసముద్రుడా దశరథ పుత్రుడా శ్రీరామ తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు నోటికి రుచి ఆశించి చేప రాగానికి లొంగి పాము దృష్టి భ్రమకులోనై జింక పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము. పేజీ సంఖ్య 23. పద్యం 3. సీసం. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్తికి చేత బెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు పుట్టదు కాని యొరులు బెట్టగ చూచి యోర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన జాల మిడుకుచుండు. ఆటవెలది. శ్రీరమానాథ, ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర. నరసింహ శతకం. రాసినవారు కాకుత్సం శేషప్ప కవి. పేజీ సంఖ్య 25. తాత్పర్యం 3. ఆభరణాలచే ప్రకాశించేవాడ శ్రీ ధర్మపురంలో నివసించేవాడ
దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా. ఓ నరసింహ, పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు, కాని ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముల్లె పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం. పేజీ సంఖ్య 26. విఫలమైతే చాలా సంతోషిస్తాడు, ఇతరులకు మేలు కలిగితే బాధపడుతాడు. ఓ శ్రీ రమానాథ, ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చు కదా. 2వ భాగం, పేజీ సంఖ్య 24. పద్యం 4, ఉత్పలమాల. ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు గుక్కలు గూయసాగుచో, దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే. మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో, ఆ నరుడల్గి వాండ్ర బదులాడునే. ధర్మపురి నృకేసరి. నృకేసరి శతకం. రాసిన వారు కాకుత్సం శేషప్ప కవి. పేజీ సంఖ్య 26. తాత్పర్యం 4. ధర్మపురి నరసింహ, ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసిన అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం. పేజీ సంఖ్య 24. పద్యం 5, కందం. తన మది గపటము గలిగిన తన వలనే కపటముండుదగ జీవులకున్, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమ. వేమన శతకం. రాసిన వారు వేమన. పేజీ సంఖ్య 26. తాత్పర్యం 5. ఓ వేమ, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా. పేజీ సంఖ్య 24. పద్యం 6, ఆటవెలది. ధనము దమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ కనుక, కష్టపెట్టువారు కలకాల ముందుర కల్లగాదు రావి కంటి మాట. నగ్న సత్యాలు శతకం. రాసిన వారు రావికంటి రామయ్య గుప్త. పేజీ సంఖ్య 26. తాత్పర్యం 6. ధన బలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్న లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా, ఇది నిజం అని
కవి భావన. మూడో భాగం, పేజీ సంఖ్య 25, పద్యం 7, ఆటవెలది. సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము, కమల నయన నిన్ను గాంచనిమ్ము. విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము, చిద్విలాస భాస శ్రీనివాస. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. రాసినవారు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. పేజీ సంఖ్య 26, తాత్పర్యం 7. ఓ శ్రీనివాస, జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా, మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు, కమలాల వంటి కన్నులు కలవాడా, నిన్ను కనులార చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు. పేజీ సంఖ్య 25, పద్యం 8, చంపకమాల. జననియు జన్మభూమియును స్వర్గము కన్న ఘనమ్ములన్న, సూక్తిని వెలయింప సత్యమని దివ్యపురా విభవైక నవ్యదీప్తిని గలిగింప, మాతృపదపీటి శిరంబు త్యజించు తెంపు నీ వనిషము గూర్పు. యాదగిరివాస నృసింహ రమావిభో ప్రభో. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. రాసినవారు ధూపాటి సంపత్ కుమారాచార్య. పేజీ సంఖ్య 26, తాత్పర్యం 8. యాదగిరివాస నరసింహ లక్ష్మీదేవికి భర్త అయినవాడా, ప్రభో జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.